శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి జ్యోతిష్యపీఠ, పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీపురుష వశీకరణ, విద్యా, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 97399459691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 30వ తేదీ నుంచి రాశుల వారికి మహోదశ ప్రారంభం కాబోతుంది. శని తిరోగమన దిశలో ఉంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం ఉండబోతుంది. శని సడేసతి సమస్యల్లో బాధపడే వారిపై మాత్రం అధిక ప్రభావం ఉంటుంది. శనిదేవుడి సంచారానికి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. సంచారం వల్ల కొన్ని అశుభ ప్రభావాలు ఏర్పడతాయి. ఈ యొక్క శని సంచారం ఏ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ 30వ తేదీ నుంచి కూడా ఏలినాటి శని, అర్ధాష్టమి శని, ఇలా ఏ శని బాధలతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారికి శని భగవానుడు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. సరి తిరోగమన దృష్టిలో త్రికోణ రాజ్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క రాశుల వారికి మహద్దశని చెప్పుకోవచ్చు. 14 ఏళ్ళ దరిద్రం పటాపంచలు కాబోతూ ఉంది. శని భగవానుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడే తప్ప మన జాతకంలో బట్టి ఫలితాలను ఇవ్వడు. మనం మంచి చేస్తే తప్పకుండా శని భగవానుడు మనకి శుభస్థానంలో లేనప్పటికీ కూడా తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలాంటి గొప్ప అద్భుతమైన శని తిరోగమనం ఈ రాశుల వారికి మహత్తస్సును కలిగజేస్తూ ఉంటుంది. అయితే ఈ 4 రాశుల వారు సమృద్ధిగా సంపద, విజయము, గౌరవం మరియు శ్రేయస్సు, ఆశీర్వాదాలను పొందబోతూ ఉన్నారు. శని యొక్క స్థితిగతులు ఏ రాశుల వారికి ఎంతటి అదృష్టాన్ని ఇవ్వబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 మార్చి 30 వరకు కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. శని మేల్కొలపడం వల్ల శని తన సొంత రాశులను ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఎన్నో అద్భుతాలు చూసేటటువంటి సమయం వచ్చేసింది. శని భగవానుడి యొక్క కృప ఉంటే ఏదైనా సరే సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగుల్లో ప్రమోషన్లు పొందుతారు. మీకు నచ్చిన చోటికి బదిలీ అవుతారు. ఈ సమయంలో మీ పని చాలా వరకు పూర్తి అవుతుంది. దీర్ఘకాలంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా, పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీరు చేసేటటువంటి ప్రతి ప్రయాణం కూడా మిమ్మల్ని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు మిమ్మల్ని నిలబెడుతుంది. అద్భుతంగా ఉండబోతుంది. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వీరికి ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి 2.5 ఏళ్ళు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రమోషన్లు వస్తాయి. ఎవరైతే చాలా కాలం నుంచి ఉద్యోగంలో ఉన్నారో వారికి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉన్నాయి. మీరు నచ్చినటువంటి చోటుకి బదిలీలు అవుతారు. ఈ సమయంలో మీ పని చాలా వరకు పూర్తి అవుతుంది. దీర్ఘకాలంగా పెట్టుబడిలో పెట్టినటువంటి వ్యక్తులకు ఎన్ని సమస్యలున్నా సమస్యల నుంచి బయటపడతారు. అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తవుతుంది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులు కొత్త కొత్త అవకాశాలు రావడానికి అవకాశం కూడా లేకపోలేదు. వీరి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగుల ప్రమోషన్లు వస్తాయి. మీరు చేసే ప్రతి పనులను కూడా మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండబోతూ ఉంది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి. నిరుద్యోగులు మీకంటూ ఒక గుర్తింపు, ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకుని మీ భవిష్యత్తు ఒక అమోఘంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గతం కంటే ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. చేసే ప్రతి పని కూడా మీకు ఎంతో అద్భుతమైనటువంటి నిర్ణయాలు కూడా ఇవ్వబోతూ ఉంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వారు. 2025 మార్చి 30 వరకు కూడా వృషభ రాశి వారి భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందంటే వివరించలేము. శని భగవానుడు అంత అద్భుతంగా మీ యొక్క జీవితాన్ని ఇవ్వబోతున్నాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాశిలోని జాతకులు శని మేల్కొలుపు శుభప్రదంగా ఉంటుంది. మీ రాశికి అధిపతైన శుక్రుడు శనితో స్నేహంగా ఉంటాడు. కాబట్టి పరిస్థితులు వృషభ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా మారబోతూ ఉన్నాయి. దీంతోపాటు శని మీ ట్రాన్సిట్ ఛార్జ్లో శశ రాజయోగం రాజయోగం సృష్టిస్తుంది. ఇది మీ పనులు పూర్తి చేయడానికి ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు కొత్త కొత్త ఉద్యోగ ఆఫర్లు రాబోతూ ఉన్నాయి. మీ అదృష్టం కూడా పెరుగుతుంది. మీరు అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని సాధించే తీరుతారు. మీ యొక్క భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించలేరు. అంత అద్భుతంగా ఉంటుంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. చేసే ప్రతి పని కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది.
మేల్కొలుపు ఈ వృషభరాశి వారికి ఎన్నో అద్భుత సంపద ధనలాభాలు, మీరు నిలిచిపోయిన ప్రతి పని పూర్తి చేసేటటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎన్నో ఆఫర్లు పొందుతారు. మీ అదృష్టం విపరీతంగా అమాంతంగా ఆకాశాన్ని ఎంతబోతూ ఉంది. ముఖ్యంగా శని భగవానుడి అంతటి అదృష్టాన్ని మీకు ఇవ్వబోతున్నాడని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. 2025 మార్చి 30 వరకు కూడా ఈ యొక్క అదృష్టం ఉండబోతుంది. కేంద్ర త్రికోణ రాజయోగంతో వీరి యొక్క అదృష్టం ఆకాశాన్ని అంటబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి మీ రాశికి అధిపతి అయిన బుధునితో శనికి స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉండటం వలన ఈ మిథున రాశి వారి వ్యక్తులకు శని జాగృతి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ మిథున రాశి వారికి ఈ యొక్క సమయంలో మీ అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతారు. మీరు ప్రయాణం చేస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీ యొక్క భవిష్యత్తు రానున్నటువంటి 2.5 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు శని భగవానుడు. మీరు చేసేటటువంటి కర్మ ఫలితమే ఈ యొక్క అదృష్టానికి కారణము. ఈ యొక్క ఫలితం అందరికా ఉంటుందా అంటే అందరికీ ఉండకపోవచ్చు. మనం చేసే కర్మ ఫలితాలను బట్టి మన ఫలితాలను తప్పకుండా ఇస్తూ ఉంటాడు. అందరి కర్మలు ఒకలా ఉండవు. ఒక్కొక్కరు చేసే కర్మ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి రాబోయే 2.5 సంవత్సరాలు శనిదేవుడి యొక్క కృప ఉంటే మాత్రం మీకు మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు. అంతటి అద్భుతంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే వారి లక్ష్యం మాత్రం తప్పకుండా విజయం సాధిస్తారు. మీ యొక్క లక్ష్యాలన్నీ కూడా మీకు చేదోడు వాదడుగా ఉండి మీ యొక్క భవిష్యత్తుని అమోఘంగా ఆకాశాన్ని ఎత్తబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకండి. అదృష్ట పట్టబోతున్న తర్వాత రాశి తులారాశి వారు. కుంభరాశిలో శని జాగరణ వలన తులారాశి వారికి ఎన్నో శుభాలు, ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు చూస్తారు. శని మీ సంచార రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ యొక్క సమయంలో అతను ఆనందం మరియు సంపదకు అతిపెదగా 5వ ఇంట్లో ఉంటాడు. సంపదను పెంచుకునే ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారు కూడా ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. పరిశోధన, సైన్స్ మరియు టెక్నాలజీ వైద్య రంగాలలో నిమగ్నమైన వ్యక్తులకు అపూర్వమైనటువంటి విజయాలు సాధించడానికి, గౌరవ ప్రతిష్టలు పెంచడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతంగా ఉన్న నిర్ణయాలు శని సంచార జాతకంలో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత నిక్కరాల వైపు నిలబెడుతుంది. మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. క్రమేపు మీ యొక్క ఆరోగ్యం కూడా బలపడుతుంది. ఇది మీ యొక్క భవిష్యత్తుని ఉన్నతంగా నిలబెడుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. లాభాల బాటగా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. మీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. అద్భుతమైనటువంటి జీవితాన్ని, కాలాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. మీ యొక్క జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందని మరెవరు కూడా ఊహించలేరని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కుంభరాశుల శని జాగరణ ఈ రాశి వారికి ఎన్నో శుభాలను, యోగాలను, కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీ జీవితానికి సరిపడా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. మీకు ఇది ఒక అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆలస్యం చేయకండి. ఇదే మీకు అరుదైన సంఘటన. అరుదైనటువంటి విస్తృతమైనటువంటి యోగంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. శనిదేవుడి యొక్క కృప రాబోయేటటువంటి 2025 మార్చి 30 వరకు కూడా ఉంటుంది. ఇలాంటి కాలం మీకు మరలా రాదు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మరలా ఇలాంటి రోజులు రావు. కాబట్టి శనిదేవుడి యొక్క ఆశీస్సుల కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం, వీలున్నప్పుడు శివాలయం దర్శించుకోవడం వల్ల మీ జీవితమే అభ్యుదయ మార్గంలోకి వెళ్ళిపోతుంది. వీడియో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.